కరోనా మహమ్మారి వల్ల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకం కాకూడదనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేపడుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి హరితహారం కార్యక్రమంలో పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం 10వ తరగతి విద్యార్థిని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల పిల్లల భవిష్యత్తు పాడవకుండా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని, అంతేకాకుండా డీడీ సప్తగిరి టీవీ ఛానల్లో ఆన్లైన్ పాఠశాల ప్రసారం కాబోతున్నాయన్నారు. విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు విని ఇంటి దగ్గరే ఉంటూ పాఠ్యపుస్తకాలు చదువుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు కూడా పిల్లలకు అందుబాటులో ఉండి వారి సందేహాలను తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోకల రేఖ, ఎంపీటీసీ నరసింహాచారి, సెస్ డైరెక్టర్ తిరుపతి, పాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు, ఎంఈఓ రఘుపతి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలని ఈరోజు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి ఆన్లైన్లో క్లాసులు కూడా జరపడం జరుగుతుంది. సప్తగిరి కాలనీ, సప్తగిరి యాదగిరి ఛానల్ ద్వారా మనకు వస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. వాటిని చూసి విద్యార్థులు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మీరు కూడా తల్లిదండ్రులు కూడా చెప్పినట్టు విని తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కాబట్టి మనకు స్కూల్లో టీచర్స్ కూడా అందుబాటులో ఉండి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా మనకు ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చెప్పినట్లుగా విని గురువులకు కూడా సహకరించి, గురువులు కూడా మీకు కూడా సహకరిస్తారు కాబట్టి అన్ని విధాల అన్ని సబ్జెక్టులు మీరు చదువుకొని చాలా చక్కగా రానున్న విద్యా సంవత్సరంలో కూడా మన 10th కానీ ఏది కానీ మన ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది కరోనా మహమ్మారి చేపట్టి అందరి పరిస్థితులు కూడా ఏ పరిస్థితి అనే ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ పిల్లల భవిష్యత్తు, ఇది ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా బాధాకరంగా ఉంది. పిల్లలు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని మీరు చక్కగా ఇంట్లో నుండి క్లాసులు వినుకుంటా చక్కగా చదువుకోవాలని మా తరఫున అందరి తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు.